హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకో వీడియో అయితే వచ్చేసాం మనం. ఈరోజు అయితే ట్రాన్ బైక్ అయితే మనం దొంగతనం చేయబోతున్నాం. మనం అయితే బండి వేసుకోవాలట్లేదు, సైకిల్ వేసుకెళ్తున్నాము ఆ దొంగతనం చేయడానికి. అయితే బండి అయితే దొరికిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దొరికిపోతున్నాం అంటే మళ్ళీ తెచ్చుకోవడానికి కష్టం అవుతుంది, నెంబర్ ప్లేట్ ఉంటుంది. సైకిల్కి అయితే నెంబర్ ప్లేట్ ఉంటుంది, ఏముంటుంది. ఇంకా సైకిల్ అయితే మనం ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు. అందుకని నేను సైకిల్ వేసుకెళ్తున్నాను. ఈ సైకిల్ లైట్ కూడా బాగానే వెలుగుతుంది. ఇంకైతే మనం త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు, స్పీడ్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మనం అయితే దొంగతనం చేసేద్దాం. ఇంకైతే మనం త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు. అదైతే విలేజ్లో ఉందంటే బండి, మనం కాబరి బైక్ దొంగతనం చేసాం. ఆ విలేజ్లోనే ఆ ఇంటి పక్కన ఎక్కడ ఉందంట, మనం అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎవరడ్డు వచ్చినా తగ్గేది ఇలా ఇంక వెళ్ళిపోవచ్చు. పోలీసులు రాని, ఎవరైనా రాని, మనం అయితే ఈరోజు దొంగతనం సక్సెస్ అయితే చేస్తాం చూడండి. మనం అయితే దిగొచ్చు ఒకసారి. అరే ఇటు ఎవడరా బాబు, అడ్లేరా? మీకు బండి కనబడుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూపిస్తాను దిగి. గన్ అయితే స్కోప్ అయితే కూడా చూపిస్తాను మీకు. అదిగోండి బండి, కొంచెం లైట్ కనబడుతుంది కదా, మీకు స్కోప్ అయితే చూపిస్తాను. అదిగోండి బండి, అదిగోండి బండి చూసారా, సూపర్ ఉంది కదా బండి. ఇదైతే బ్లూ కలర్ లేదు, వైట్ కలర్ ఉంది. అందుకే దీన్ని మనం స్టీలింగ్ చేస్తున్నా. మనం అయితే త్వరగా అయితే సైకిల్ అయితే ఇంకో చోట అయితే పెట్టచ్చు. మళ్ళీ పోలీసులకి అయితే కనబడిపోతే ప్రాబ్లం అయిపోద్ది. అందుకే ఇంకోసారి పెట్టేసి రావచ్చు. మనం అయితే స్పీడ్గా అయితే ఎక్కడ పెడదామని ఆలోచించేస్తున్నాను. నేను ఆలోచించుతా చించుతా చించొద్దని ఒక ఐడియా వచ్చింది. ఇంకా చించుకొని నేనైతే వెనక్కి తిరుగుతాను. ఈ సైకిల్కి అయితే నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు కాబట్టి అరే చూసుకో ఎక్కడ పెట్టినా ఒకటే. కాబట్టి విలేజ్లో పెడితే అనుమానం వచ్చేస్తుంది. పక్కన ఎవరైనా మనుషులు తిరుగుతున్నారు కదా, వాళ్ళు చెప్పేస్తారు సైకిల్ నాదని. అందుకే మనం ఎక్కడైతే పెట్టచ్చు సైకిల్, రోడ్ క్రాస్ చేసాం కదా, ఇక్కడ ఇక్కడ పెట్టేస్తే ఎవరు చూడట్లేదు. ఎక్కడైతే మనం పెట్టచ్చు ఈ సైకిల్, అంత పట్టించుకోరు పోలీసులు. అందుకే బండి తేకండి ఇలా సైకిల్ తెచ్చాను, ఈజీగా అయిపోద్ది. చూసారా అప్పుడు అంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడైతే రోడ్ క్రాస్ చేసి వచ్చేసాం. ఇల్లే మంద నేను చూస్తానికి పెద్దగానే ఉంది ఇల్లు. మరి మన ఇల్లు అంత పెద్దది కాదులేండి, కొంచెం చిన్నదే. కాబట్టి ఇల్లు చూస్తాను, మరి అంత పూర్ కాదు, రిచ్ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఉన్నారు. వెళ్ళేమో చాలా రిచ్ బైక్ కొనుక్కున్నారు అంతే, వాళ్ళు రిచ్ కాబట్టి మిడిల్ క్లాస్ లాగా నటిస్తున్నారు. స్కూటీ పెట్టుకొని ఎప్పుడు వెళ్తారైనా. ఏంటి అంకుల్ మీరు ఎలా చెప్పారు, మీరు మిడిల్ క్లాస్ కాదు రిచ్ అంకుల్. మీరు బండలు తెచ్చుకున్నారు అనుకుంటా స్కూటీకి పోయింది అనుకుని. అందుకు మనం అయితే అంతలో లేపేసాం మనం, వాళ్ళు వాడుకున్న ముందే. మనం అంత మామూలు ఉండే పోలీసుల బాబాయ్లు కూడా వచ్చేసారు. పోలీసు బాబా హాయ్, ఎవరు ఎవరు ఎలా ఉన్నారు? చాలా రోజులు ఆయన తీసుకెళ్ళి చూసి మిమ్మల్ని చాలా రోజుల ద్వారా చూశాను. నన్ను వదిలేస్తే నేను ఇంటికి వెళ్ళి పొద్దుంటాను మా బాబాయ్, ఎందుకంటే బైక్ నాకు బాగా నచ్చింది, తీసుకెళ్ళిపోతాను బాబాయ్. అంత మంచి ఏం లేదు బాబాయ్, దొంగతనే దొంగనే కాదు బాబాయ్, మామూలు ఉన్నాయి. ఈ పోలీసులు ఏంటి ఫ్రెండ్స్ ఏం చెప్పినా ఎన్నరు, అబద్ధాలు నమ్ముతారు కానీ నిజాలు నమ్మరు. ఏదో నేనే ఉన్నట్టు సిడ్డులో బోళ్ళ ముందు దొంగతనం చేయట్లేదు, వాళ్ళని పట్టుకోకపోతే దొంగతనం చేయట్లేదు. ఎవరు పట్టుకుంటారులేండి, నేను ఒక్కనే దొంగతనం చేస్తున్నాను ఈ సిటీలో, అందుకే నన్నే పట్టుకుంటున్నారు. నేను చెప్పాలంటే నేను పోలీసులకి బాగా ఏంటి డ్యూటీ ఇప్పిస్తున్నాను. వాళ్ళకి డ్యూటీలోకి జీతాలు లేక చాలామంది వెళ్ళిపోయారు ఈ సిటీలో. నేనే వీళ్ళకి డ్యూటీ ఇప్పించి జీతాలు ఇప్పిస్తుంటే వీళ్ళు ఏమో నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు. సరేలేండి, ఇక్కడి నుంచి మనం వాళ్ళని చంపగలమని అనుకుంటున్నాను. చంపుదాం, ఒకసారి ట్రై చేద్దాం. అడు పోలీసు ఇచ్చుడు సింగం, సింగం ఇచ్చుడు, సింగం సింగం మామూలుగా సింగం, మేసాలు లేని సింగం ఇచ్చుడు, సింగం ఫోర్ మనోడు. అయ్యి అయితే మనం అయితే ఇప్పుడు కాల్చలేకపోతున్నాం, తెలిసిందే కదా మనం ముందర వీడియోలో కూడా అలాగే ఇప్పుడు కూడా ఇలాగే అయిపోయింది. ఏంటి మామ మీరు పెర్మిషన్స్ లేవు వెళ్ళి మళ్ళీ ఉంటే వచ్చి రాడ్లు దింపుతారు, రాడ్లు మామూలుగా దింపారు రాడ్లు. పెర్మిషన్ లేకపోతే సరిపోయింది, కాకపోతే నేను కూడా కాల్చలేకపోతున్నాను. ఆ టైం నుంచి ఇటైపు పెర్మిషన్స్ లేవు, ఇటైపు నుంచి కూడా అటైపు పెర్మిషన్స్ లేవు. కాకపోతే కారుని కాల్చి వెళ్ళిపోద్ది కానీ పోలీసుని మాత్రం కాల్చడం, ఇదే మ్యాజిక్, ఇదే లాజిక్. ఇంకా అయితే మనం అయితే ఇంకా ఎలాగో అవుతుంది కదా, ఒకసారి కొంచెంసేపు ట్రై చేయొచ్చు, కొంచెంసేపు టైం పాస్ చేయొచ్చు అలాగా. అరే కారు పేలిపోయింది చూసారా, మళ్ళీ మన వాళ్ళు పేలరు. ఒక్కడనే ఎగర కొడతాను చూడండి ఫ్రెండ్స్, ఒక్కడనే ఎగర కొట్టి వెళ్తాను నేను. ఏంట్రా మీరు, ఏంటి బాగా చేస్తున్నారు, అరే ఏంట్రా మీరు అంత ఇలా అవుతుంది. కాల్చితే మాత్రం ఏం అవ్వట్లేదు బాబా,
నీళ్ళనైతే మామూలుగా విడిచి పెట్టకూడదు, ఒక్కొక్కరిని వేసుకూడదు. భలే బాగా ఎక్కువ చేస్తున్నారు ఇల్లు. నేను జాబ్ ఇప్పిస్తే నన్నే కాల్చుతారా? మేము మీకు ఎలాగ జరగాల్సిందే, మేము కాల్చుతాను, ఆగండి. ఏమంటారు, ఎవరు కాలవరు మీరు, ఎవరు చావరేంటి బాబు? నాకు చేనే పట్టారు బాబు మెసల్ మోసి. ఈ ఫోన్ ఎందుకు ఇప్పుడు నాకు? నేనైతే స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం, ఇంకా ఆట ఆడాలనిపిస్తుంది. వెళ్తే కొంచెం దగ్గరికి అయితే వచ్చాం, వీళ్ళు కాల్ చేస్తారు మన దగ్గరికి వెళ్తే కొంచెం చూడండి. కాల్ పెట్టలేదు అనుకుంటాం మనం దిగి వెళ్ళి కాల్చుదాం ఒకసారి అని కాల్చుదాం ఒకసారి. ఓరే కాల్ చేస్తున్నారా బాబు? అరే ఏంట్రా వీళ్ళు ఎలా కాల్ చేస్తున్నారు? అరే మన వెనక్కి తిప్పి వెనక్కి తిప్పి స్పీడ్గా వెనక్కి వద్దు, ఎందుకంటే వెనక్కి కవసకి మీద కూడా స్టీల్ చేద్దాం. అక్కడికి వెళ్ళాం ఈసారి కొత్తగా ట్రై చేసిటే వెళ్ళొచ్చు బీచ్ దగ్గర నుంచి. మనం అయితే స్పీడ్గా వెళ్ళిపోతే సగం బ్లడ్ అయితే ఎగర కొట్టేసారు వీళ్ళు. మనమైతే వాటర్లో నుంచి అయితే వెళ్ళచ్చు, వాటర్లో అయితే అంత త్వరగా అయితే నేను చావు, ఎందుకంటే అదే మ్యాజిక్. ఇంకైతే మనం ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు, ఊపిరి రావట్లేదు నాకు అసలు. ఈ బండి కూడా బాగానే ఉంది, వాటర్లో కూడా బాగానే వెళ్తుంది పాడవకుండా, అందుకే బండి నాకు బాగా నచ్చింది. మిగతా బండ్లు అయితే పాడైపోతే మనమైతే మళ్ళీ వాటర్లోకి వెళ్ళాల్సింది అనుకుంటా, ఎందుకంటే మామూలుగా పని చేయట్లేదు బయట. మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపో, మనం బయటకు అయితే వచ్చేద్దాం. మళ్ళీ వాటర్లోకి వెళ్తే నాకు గాలి ఆడట్లేదు సరిగ్గా. ఇప్పుడైతే మనం స్పీడ్గా అయితే బయటకు వెళ్ళవచ్చు. నేను ప్రో థెఫ్ట్ తెలిసా ఫ్రెండ్స్ మీకు, ప్రో థెఫ్ట్. నేను బాగా దొంగతనం చేస్తాను, అంత ఎవరు బాగా దొంగతనం చేయలేరు, అంత బాగా దొంగతనం చేస్తాను. ఆమె ప్రో థెఫ్ట్.